తన రియాలిటీ షో మ్యాన్ వర్సెస్ వైల్డ్తో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బేర్ గ్రిల్స్ అనేక సాహసాలతో కూడిన ప్రయాణాలు చేస్తూ ఎన్నో విషయాలను అన్వేషిస్తూ పర్వతారోహణ, నౌకాయానం, స్కై డైవింగ్ వంటి సాహసపూరితమైన ఆటలను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప సాహసీకుడు. జీవితంలో చిన్న చిన్న విషయాలకే కుంగిపోయేవారికి బేర్ గ్రిల్స్ జీవితం స్ఫూర్తి. ఏదీ లేకున్నా ఏదో జరిగిపోతుందని ఆత్మహత్యలు చేసుకునేవారికి అతడి జీవితం ఓ స్ఫూర్తి పుస్తకం. భారీ ఎత్తు నుంచి కింద పడినా, ఆ ప్రమాదంలో 3 వెన్నుపూసలు విరిగిపోయినా, అతడు మనోధైర్యంతో కోలుకొని ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తి బేర్ గ్రిల్స్. బేర్ గ్రిల్స్ జీవితంలో ఎన్నో పరాజయాలను చవిచూశాడు. అతని పూర్తి పేరు ఎడ్వర్డ్ మైఖేల్ గ్రిల్స్. బేర్ గ్రిల్స్ చిన్నతనంలో స్కైడైవింగ్ నేర్చుకున్నాడు. కరాటేలో శిక్షణ పొంది కరాటేలో కష్టమని చెప్పే బ్లాక్ బెల్ట్ పొందాడు. సైన్యంలో కూడా పనిచేశాడు. కొండలు, శిఖరాలు ఎక్కడం సహా అనేక సాహసాలు చేయడం ద్వారా గ్లోబల్ టీవీ స్టార్ అయ్యాడు. 1996లో జాంబియాలో బేర్ గ్రిల్స్ స్కైడైవ్ చేస్తున్న సమయంలో పారాచూట్ 16,000 అడుగుల ఎత్తులో ఓపెన్ చేయాలని చూశాడు. కానీ అది తెరుచుకోలేదు. దీంతో అక్కడ్నుంచి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో వెన్నుకు గాయమైంది. వైద్యులు కూడా నడవలేడని చెప్పారు. ఇక అతడి జీవితం అయిపోయిందని అందరూ అనుకున్నారు. 18 నెలల పాటు సైనిక పునరావాసంలో చికిత్స తీసుకున్నాడు. డాక్టర్లు చెప్పింది గ్రిల్స్ నమ్మలేదు. వారి మాటలు ఆయనను నిరుత్సాహపరచలేకపోయాయి. తన మొండితనంతో, సంకల్ప బలంతో అన్ని ప్రయత్నాలు చేశాడు. చక్కగా నడవటం మొదలుపెట్టాడు. 23 సంవత్సరాల వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. ఇక జీవితమైపోయింది అనుకున్న సమయంలో తన మీద తనకున్న నమ్మకమే మళ్లీ లేచి హుషారుగా తిరిగేలా చేసింది. తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంతో గ్లోబల్ టీవీ స్టార్ అయ్యాడు బేర్ గ్రిల్స్. పారాచూట్ యాక్సిడెంట్ వల్ల తన జీవితం ముగిసిపోయిందని ఆలోచించకుండా పట్టుదలతో ఉండి ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఈ ప్రమాదం గురించి ఆయన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ కూడా చేశారు. ఆ పోస్టులో ఆయన ఇలా రాసుకొచ్చారు. పారాచూట్ ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం నా వెన్ను విరిగిపోయిందని ప్రజలు కొన్నిసార్లు నన్ను అడుగుతారు. సమాధానం ప్రతిరోజూ ఉంటుంది. దానికి నేను తీసుకునే చికిత్స చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ జీవితం కొన్ని సమయాల్లో ప్రతి ఒక్కరికి ఒక యుద్ధంగా ఉంటుంది. చాలామంది వ్యక్తులు వారితో పాటు సాహస కృత్యాలను కలిగి ఉంటారు. నేను ఇప్పటికీ ఉత్తమంగా జీవించగలిగే అవకాశం కోసం కృతజ్ఞతతో ఉండాలని ఎంచుకున్నాను. అంతేకాకుండా శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకోవటానికి ప్రతిరోజు ఐస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్లో చెప్పుకొచ్చారు. గ్రిల్స్ ప్రారంభ జీవితంలో బ్రిటిష్ స్పెషల్ ఫోర్సెస్లో పనిచేశాడు. తర్వాత తనకు చిన్నతనం నుంచి ఉన్న అభిరుచిని బట్టి సాహసయాత్రల వైపు వచ్చారు. బేర్ గ్రిల్స్ తండ్రి కూడా గిల్స్కి సపోర్టుగా నిలవటంతో గ్రిల్స్ తన జీవితంలో ముందుకు దూసుకుపోయాడు. అతని ప్రధాన టెలివిజన్ షో మ్యాన్ వర్సెస్ వైల్డ్. ఈ ప్రోగ్రాంతో గ్రిల్ ప్రపంచ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారని చెప్పవచ్చు. ఈ షోలో అడవి ప్రదేశాలలో ఎలా జీవించాలో, అడవిలో మనుగడ కోసం ఎలా పోరాడాలో అనే అంశాలను చూపించేవాడు. అంతేకాదు, ఈ షోలో చాలామంది విజయవంతమైన ప్రముఖులను కూడా తీసుకువచ్చాడు. ప్రధాని మోడీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ లాంటి వాళ్లు కూడా అందులో పాల్గొన్నారు. ఈ షోలో బేర్ గ్రిల్స్ హోస్టుగా కనిపిస్తుంటాడు. అందులో బోర్న్ సర్వైవర్, అడ్వెంచర్ లైవ్తో సహా ఇతర టెలివిజన్ షోలను కూడా హోస్ట్ చేశాడు. బేర్ గ్రిల్స్ మోడీతో కలిసి ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో చేసిన సాహసయాత్ర గురించి గ్రిల్స్ ట్విట్టర్లో పంచుకున్నారు. భారత ప్రధాని మోడీతో వర్షంలో అడవిలో ప్రయాణం ఓ సాహస జ్ఞాపకం. నాటి సాహసయాత్రలో హిమాలయాల్లోకి ఆధ్యాత్మిక మేల్కొల్పు కోసం తాను సాగించిన ట్రిప్పుల గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. కుండపోత వర్షం కురుస్తుండగా పెద్ద పెద్ద రాళ్ల మధ్య సాగిన తమ ప్రయాణంలోనూ మోడీ చాలా ప్రశాంతంగా ఉన్నారు అని బేర్ గ్రిల్స్ నాటి సాహసయాత్ర ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం అంతా హిందీ భాషలోనే కొనసాగింది. హిందీ భాషలో ప్రధాని మోడీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అయితే హిందీ రాని బేర్ గ్రిల్స్ ప్రధాని మాట్లాడే అంశాలను అర్థం చేసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైందని వీక్షకులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మోడీ స్వయంగా తానే ఆ సీక్రెట్ను బయటపెట్టారు. సాంకేతికత సహాయంతోనే ఇద్దరం మాట్లాడుకోవటం సాధ్యమైందని చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీ సహాయంతోనే ఇద్దరి మధ్య సంభాషణలు కొనసాగాయని చెప్పారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో కార్యక్రమం కొనసాగుతున్నప్పుడు
బేర్ గ్రిల్స్ తన చెవికి కార్డ్లెస్ పరికరాన్ని పెట్టుకున్నారని, తాను హిందీలో మాట్లాడిన మాటలు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ అయ్యాయని, దీంతో బేర్ గ్రిల్స్ అర్థం చేసుకున్నారని చెప్పారు. దీంతో భాషకు సంబంధించి ఎలాంటి అంతరాయం లేకుండా కార్యక్రమం కొనసాగిందని, ఇదే దీని వెనుక ఉన్న రహస్యమని చెప్పారు. బేర్ గ్రిల్స్ వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అతని అసలు పేరు ఎడ్వర్డ్ మైఖేల్ గ్రిల్స్. అతను జూన్ 7, 1974 జన్మించాడు. ఉత్తర ఐర్లాండ్లోని డోనాఘడి అనే ప్రాంతంలో జన్మించాడు. 4 సంవత్సరాల వయసు వరకు బేర్ ఫ్యామిలీ ఉంది. తర్వాత ఇంగ్లాండ్లోని ఐల్ ఆఫ్ వైట్లోని బెంబ్రిడ్జ్ గ్రామంలో బేర్ ఫ్యామిలీ స్థిరపడింది. ఈటన్ హౌస్, లుడ్గ్రోవ్ స్కూల్, ఎటన్ కాలేజీలో తన స్కూలింగ్ పూర్తి చేశాడు. అతను 2001 లండన్ విశ్వవిద్యాలయంలోని బిర్బెక్ నుంచి స్పానిష్, లాటిన్, అమెరికన్ స్టడీస్లో ఉత్తీర్ణత పొందాడు. చిన్న వయసులోనే తండ్రితో కలిసి ఓడ ఎక్కటం నేర్చుకున్నాడు. ఎంతో ఇష్టంతో స్కైడైవ్ నేర్చుకున్నాడు. అంతేకాదు కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. గ్రిల్స్కు లారా ఫాసెట్ అనే సిస్టర్ ఉంది. ఈమె గ్రిల్స్కు బేర్ అనే మారుపేరు పెట్టింది. ఈ పేరుతోనే గ్రిల్స్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. బేర్ గ్రిల్స్ పెళ్లి విషయానికి వస్తే, సరన్ గ్రిల్స్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వారికి ఏంజెలా, జెస్సీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బేర్ గ్రిల్స్ జీవితాన్ని వివాదాలు కూడా విడిచిపెట్టలేదు. 2007 మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్స్లో ఒకరు బేర్ గ్రిల్స్పై కొన్ని ఆరోపణలు చేశారు. బేర్ ఈ ప్రోగ్రాంలో రాత్రులు అడవికి బదులుగా హోటల్లో గడిపారని, అన్ని సన్నివేశాలు సెట్ చేశారని చెప్పడంతో బేర్ గ్రిల్స్ వివాదంలో చిక్కుకున్నారు. దీనికోసం బేర్ గ్రిల్స్ తర్వాత క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. 2012 డిస్కవరీ ఛానల్తో వచ్చిన ఒప్పంద వివాదాల కారణంగా ఛానల్ బేర్ గ్రిల్స్తో అన్ని షూటింగ్స్ ఆపేసింది. అయితే బేర్ మళ్లీ వారితో కలిసి పనిచేశారు. 2015 ప్రాక్టీస్ మిషన్ కోసం నార్త్ వేల్స్ తీరంలో ఉన్న సెయింట్ తుడ్వాల్స్ ద్వీపంలో ఉన్న పెద్ద కుమారుడు జెస్సీని విడిచిపెట్టాడు. దీంతో రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్ వారు గ్రిల్స్పై విమర్శలు కురిపించారు. 2016 ది ఐలాండ్ విత్ బేర్ గ్రిల్స్ షోలో చిత్రీకరణ నిమిత్తం జంతువులను చంపినందుకు జంతు స్వచ్ఛంద సంస్థలు గ్రిల్స్పై విరుచుకుపడ్డాయి. 2017 రిలా నేషనల్ పార్క్లో డెరెక్ హగ్తో కలిసి రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ఎపిసోడును చిత్రీకరిస్తున్నప్పుడు బేర్ గ్రిల్స్ కప్పను చంపి వంట చేయడం కనిపించిన తర్వాత జరిమానాను ఎదుర్కొన్నాడు. కానీ ఈ వివాదాలు బేర్ గ్రిల్స్ పేరును, ఖ్యాతిని ప్రభావితం చేయలేదు. బేర్ పడిలేచిన కెరటమని చెప్పవచ్చు. పారాచ్యూట్ ప్రమాదంతో జీవితం ఇక అయిపోయింది అనుకున్న తరుణంలో నడవటం కష్టం అన్న మాటలను ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. నడవడమే కాకుండా మళ్లీ పాత రోజుల్లా సాహసాలు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ఆత్మవిశ్వాసం, నీపై నీకు నమ్మకం, సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు బేర్.